హాయ్ హలో నమస్తే నేను మీ హర్షిత్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ఇప్పుడు నేను మీ టవర్స్ని ఇప్పుడు మేము మా ఫ్లవర్స్ వెజిటేబుల్స్ మా గార్డెన్లో ఉన్నవి మీకు చూపిస్తున్నాము ఇప్పుడు చూడండి అటు ఇప్పుడు మేము మా వెజిటేబుల్లో ఉన్న వెజిటేబుల్ ట్రీస్ ఫ్లవర్ ట్రీస్ ఇప్పుడు మేము మీకు చూపించబోతున్నాం ఇది మా ఫ్లవర్ ట్రీస్ ఓకేనా హలో అండి నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా పండగకి వచ్చి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్ అంతా నేను షూట్ చేస్తున్నాను అంటే ఇక్కడ పూల మొక్కలు నాకు చూపించు పూల మొక్కలు వెజిటేబుల్స్ మొక్కలు అన్ని కూరగాయల మొక్కలు అమ్మ ఏంటేంటి వేస్తారో అవన్నీ మీకు చూపిస్తాము కరివేపాకు అలాగే తమలపాకు చెట్లు తులసి మొక్కలు విష్ణు చక్రం చెట్లు శంఖం పువ్వులు ఇవన్నీ మీకు ఈరోజు మా గార్డెన్లో ఏంటంటే ఉన్నాయో అన్నీ చూపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ మొక్క చూసారు కదా ఇది మొరము చాలా పెద్దది ఉండేది ఇప్పుడు చిన్నది అయిపోయింది అలాగా ఇవన్నీ చూసారా తెల్ల చామంతి పువ్వులు పసుపు చామంతులు పండక్కి అన్ని కోసేశారు కొంచెం ఉన్నాయి ఇప్పుడు ఇది కనకాంబరం ఇది మారిగోల్డ్ బంతి పువ్వులు ఇవి బంతి పువ్వులు మా గార్డెన్ లో ఇలాంటి చాలా చెట్లు ఉన్నాయి బంతి పువ్వులు ఇది చిక్కుడు పాదు అండి ఇది చిక్కుడు పాదు ఇందులోనే కాకరపాదు కూడా ఉంది ఇది ఇది కాకరపాదు ఇది చిక్కుడు పాదు దీనికి పందిరేసి పందిరేసారా మా ఇందులో మందారం ఉందా మందారం మొక్క ఇదిగో కాకరకాయ ఉంది నాన్న ఇది ఒక కాకరకాయ ఉంది రేపు అన్ని కూరగాయలన్నీ రేపు కట్ చేద్దామా ఇవో ఇక్కడ ఒక చిన్న పిండి ఉంది కాకరకాయ పిండి అది పెద్ద పెద్ద అవడానికి ఇంకా 2 మంత్స్ పడుతుంది 2 మంత్స్ 2 మంత్స్ అవసరం అలా పెద్దదానికి అవడానికి 2 మంత్స్ పడుతుంది కాకరపోదేనా ఇదే కాకరపోదే లోపల ఉంటాయి కాకర ఉన్నాయా కాకరకాయలు చూడు చూస్తున్నా అదే కాకరకాయ వాసన వేస్తుంది ఒకటి కూడా కాకరకాయ లేదు ఇంకా వండాలి దీంట్లో చిన్న పిందిలు వచ్చాయి పిందిలు ఇగో చిన్న పిందిలు ఉన్నాయి అల్లది ఆనపాద బీరపాద అది ఇది బీరపాద ఆనపాద ఇది నన్న పెద్దాకులు మా దగ్గర ఎల్లో మారిగోల్డ్స్ కన్నా ఆరెంజ్ మారిగోల్డ్స్ ఎక్కువ ఉన్నాయి ఇది ఇది ఇదేం మొక్క తెలీదు మల్లెపూలు ఏమంటారు ఇంగ్లీష్లో మల్లెపూలు జాస్మిన్ జాస్మిన్ వెరీ గుడ్ జాస్మిన్ ఇది జాస్మిన్ చెట్టు దీంట్లో కాకరకాయ పొర కూడా వెళ్ళిపోయింది అవునా అది ఇది ఇది బీరకాయ వెళ్ళిపోదా ఇది పెద్దాకులు ఇది బీరపాద కాకరకాయ పోదలాగే ఉంది కాదు బీరపాద అంటే పెద్దాకులు ఉన్నాయి కదా ఓకే ఇప్పుడు ఇది ఈ సైడ్ ఏమున్నాయి చూద్దాం ఇది ట్యాపా ఇక్కడ మొక్కలా వేస్తుంది చూడండి ఇదే మా తులసి మొక్క మేము రోజు మా గార్డెన్ నుంచి పూలు తీసి దేవుడికి పెడతాం కాస్త బ్యాక్కి వచ్చి చూపించు ఫుల్గా తమలపాకులు చూపిద్దాం కదా
చూడు చూపించు. ఇవి తమలపాకులు చూసారు ఎంత పెద్ద ఆకులు ఉన్నాయో ముదురు గాని. మామూలుగా మనకి జనరల్గా ఇంత మేము కొనుక్కుంటే ఇంతలే ఆకులు ఉంటాయి. చూసారా పెద్ద ఆకులు బాగున్నాయి కదా. ఇది చూడు పెద్ద ఆకు, ఇది చాలా పెద్ద ఆకు. మొత్తం చూపించు. ఇదంతా తమలపాకు చెట్టు అండి. చూసారా మన ఇంట్లోనే తమలపాకు వేసుకుంటే. ఇది మా కరివేపాకు చెట్టు, కానీ కరివేపాకులు ఈ చెట్టు కరివేపాకు చెట్టు అంతా ఎక్కేసింది. ఇది చిక్కుడుపాదు కరివేపాకు చెట్టుని పైకి ఎక్కేసింది కదా, అందువల్ల కరివేపాకు కనిపించలేదు. చిక్కుడుపాదు అని తెస్తాం. చిక్కుడుకాయ చెట్టు మీద చాలా చిక్కుడుకాయలు ఉన్నాయి. ఉంటాయమ్మ ఎందుకుండో. నేను చెప్తాను కింద నుంచి అంట. ఇది మా టమాటో చెట్టు, దీని పైన ఇంకా చిన్న చిన్న టమాటోస్ ఉన్నాయి. దేని చూపించు చూపించు టమాటోస్ అండి. ఇంకోండి ఇవన్నీ గ్రీన్ టమాటో, ఇవి పెద్ద అయ్యాక రెడ్ అవుతాయి. ఇవన్నీ చిన్న చిన్నవి, ఇంకా ఇవి పెద్ద అవుతాయి. ఇదిగో ఇదిగో టమాటాస్. అవి బంతి పూలే మా దగ్గర నా చూపించు. ఈ చెట్టు మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్. చూడు అక్కడ పెద్ద టమాటీలు ఉన్నాయి చూద్దాం. టొమాటోస్ ఇవి శంఖం పువ్వులు అండి, మన శివుడికి ఇష్టమైన పువ్వులు ఇవి. ఇది చూసారా పెద్ద చెట్టు. చిక్కుడు బాదు చూసారా ఎంత పెద్దదుందో. ఫ్రెండ్స్ ఇదే కాకుండా ఈ ప్లహారి అంటే ఇంటి చుట్టూ ప్లహారి ఉంది కదా, ప్లహారి అవుట్ సైడు మిరపతోట ఉంది. మిరపతోట కూడా నేను చూపిస్తాను మీకు. అది ఎంత మిరపతోట అండి. మిరపతోటలో వర్క్ చేస్తున్నారు కదా, అదంతా మిరపతోట. మిరపతోట ఇది మామిడి చెట్టు. ఇదంతా మేము సరదాగా చేసాం. నేను దూకలేదు. ఇంత మిరపకాయ తోట అత్త నేను చెప్తా. మిరపకాయ తోట అమ్మ అది అమ్మ పప్పు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బై బై. బై బై.